हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल स्टडी टू जॉब। फ्रेंड्स, ई रोज मन तेलुसुकुने कोर्स एंटो चूद्दाम। ई रोज मन जर्नलिज्म कोर्स गुरिंची पूर्तिगा तेलुसुकुंदाम। अक्षरालतो आलोपिंपजेसे ओके ओक अरुदैन अवकाशं जर्नलिज्म लो पनि चेसे वाळ्ळकु मात्रमे लभिस्तुंदि। दीनिलो राणिंचडानिकि अवसरमैन आयुधालु समाजानिकि एदैना चेयालनि तपन मरियु धैर्य साहसालु कलिगि उंडालि। वीटि द्वारा ई कैरियर्लो अंदमनंदंत एत्तुकु एदगवच्चु। మంచి ఆలోచన విధానం, స్పష్టంగా వివరించే తత్వం మరియు పరిశీలన నైపుణ్యం ఉన్నవారైనా జర్నలిజంలో చేరవచ్చు. రోజు ప్రక్రియ, వీరు రోజు చేసే పని ఏంటో చూద్దాం. జర్నలిజంలో ఉన్నవారు రిపోర్టర్గా, న్యూస్ లీడర్గా, సబ్ ఎడిటర్గా వివిధ హోదాలలో పనిచేయవలసి ఉంటుంది. వీరంతా క్షేత్ర స్థాయిలో సేకరించిన వార్తలను పత్రికలను టీవీలలో వచ్చేలా చేస్తారు. ఈ కోర్స్ చేయాలంటే ముందుగా 10వ తరగతి పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. అన్ని గ్రూపులకు చెందినవారు అర్హులు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత బిఏ జర్నలిజం 3 సంవత్సరాలు చేయాలి. ఆ తర్వాత పీజీ సెట్ ఉంటుంది. పీజీ సెట్ అయిన తర్వాత మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంసీజే 2 సంవత్సరాలు ఉంటుంది. మరో విధంగా కూడా చేయవచ్చు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చేయాలి. డిగ్రీ 3 సంవత్సరాలు చేసిన తర్వాత పీజీ సెట్ ఉంటుంది. పీజీ సెట్ అయిన తర్వాత మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంఎల్జే 2 సంవత్సరాలు ఉంటుంది. ఇలా 2 విధాలుగా చేయవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు ఏమిటో ఇవి చూద్దాం. ఈ కోర్సు చేయడానికి నిష్పక్షత, మానస్తత్వం, విధానము, ధైర్యము కలిగి ఉండటం, కమ్యూనికేషన్ స్కిల్స్, రచన చాతుర్యము, క్లిష్ట సమయాలలో తెలివిగా వ్యవహరించబడడం, ప్రాంతీయ ఇతర భాషలపై మంచి అవగాహన కలిగి ఉండాలి. కోర్స్ ఫీజు ఎంత ఉంటుందో చూద్దాం. గవర్నమెంట్ కాలేజీలలో 3500 ఉంటుంది సంవత్సరానికి. ప్రైవేట్ కాలేజీలలో 15,000 నుండి 30,000 వరకు ఉంటుంది ప్రతి సంవత్సరానికి. ప్రారంభ వేతనం ఎంత ఉంటుందో చూద్దాం. సాలరీ 10,000 నుండి 20,000 వరకు ఉంటుంది ప్రతీ నెల. పనిచేయు సంస్థలు ఎక్కడెక్కడ పనిచేయవచ్చో చూద్దాం. వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్, అడ్వర్టైజ్మెంట్ సంస్థలు, సినిమా ఇండస్ట్రీస్, రేడియో సంస్థలు, మ్యాగజైన్, టూరిజం శాఖలు. ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. ఈ కోర్స్ చేయడం వల్ల ప్రముఖులతో పరిచయం, ప్రజల సమస్యలపై అవగాహన, సమాజంపై అవగాహన. విద్యా సంస్థలు, కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఈనాడు జర్నలిజం స్కూల్, సాక్షి జర్నలిజం స్కూల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోలు చూడండి.